బీఆర్ఎస్కి సంబంధించి కూడా రేవంత్ కమెంట్ చేశారు సార్, భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం, హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ పడ్డారు అని చెప్పేసి. ఒకవేళ కేసీఆర్ లేకపోతే తన సొంత లైన్ తీసుకోవచ్చు అని చెప్పి హరీష్ ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ రేవంత్ కమెంట్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు ట్రాప్కు కేసీఆర్ పడేంత పరిస్థితి కేసీఆర్కు ఉంటుందా? కేసీఆరే ట్రాప్ వేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్నవాడు. అయినా హరీష్ రావు కేసీఆర్కు ట్రాప్ వేస్తున్నాను అనుకో, ఎందుకంటే హరీష్ రావు నాకు తెలిసినంత వరకు కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నంత కాలం హరీష్ రావు బీఆర్ఎస్కు డ్యామేజ్ చేసి ఏ పని చేస్తాడని అనుకో, తర్వాత చేస్తాడని కూడా అంటలేదు. కానీ కేసీఆర్కు అవిధేయతను ప్రకటించే పని హరీష్ రావు కేసీఆర్ యాక్టివ్గా ఉన్నంత కాలం, యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన ఉన్నంత కాలం చేస్తానని అనుకో. సో నాకు హరీష్ రావు బాగా తెలుసు కనుక ఆ నమ్మకంతో చెప్తున్నా. ఐ మేబి ప్రూవ్ అండ్ రాంగ్. రాజకీయాల్లో ఏది శాశ్వతంగా ఉండవు, బట్ నాకున్న అంచనా ప్రకారం హరీష్ రావు సాధారణంగా అందరూ బయట అనుకుంటున్నట్లు కేసీఆర్కు అంతం చేస్తాడు, కేసీఆర్కు వెన్నుపోటు పొడుస్తాడు, ఇవన్నీ ఇలాంటి ప్రత్యర్థులు ఉంటారు. ఐ డోంట్ థింక్ హరీష్ రావు ఇస్ సచ్ క్యారెక్టర్. హరీష్ రావు ప్రజలతో చాలా సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటాడు. అఫ్ కోర్స్ ఆయనకు కూడా అంబిషన్స్ ఉండొచ్చు, ఆయన కూడా రాజకీయ నాయకుడే, కేటీఆర్ కన్నా ముందు రాజకీయాల్లోకి వచ్చాడు, కేసీఆర్తో పాటు వచ్చాడు. సో సహజంగానే తనకు బెటర్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉండడంలో తప్పని నేను, కేటీఆర్కి ఉండొచ్చు, హరీష్ రావుకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు కదా, రాజకీయ ఆస్పిరేషన్ ఉండడం నేరం కాదు, రాజకీయ అంబిషన్ ఉండడం నేరం కాదు. కానీ తన రాజకీయ ఆస్పిరేషన్ కొరకు కేసీఆర్పై తిరుగుబాటు చేసి కేసీఆర్ను ముంచి కేసీఆర్ పట్ల అవిధేయత ప్రకటించి చేస్తాడని నేను అనుకో, నాకున్న అంచనా ప్రకారం. అయితే ఎందుకు ఈ మాట ప్రత్యర్థులు చెప్తూ ఉంటారంటే, అందరికీ తెలుసు కేసీఆర్ కుటుంబంలో ఆ డిఫరెన్సెస్ను ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు మీకు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా అడపాదడపా జూనియర్ ఎన్టీఆర్ పేరు తీస్తుంటారా? లేదా మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ తీస్తారు. సో ఎందుకు తీస్తారు జూనియర్ ఎన్టీఆర్ను? సో ఏదో కారణం చెప్పి జూనియర్ ఎన్టీఆర్ లాక్కేస్తారు. కారణం ఏంటంటే టీడీపీ వాళ్ళంతా టీడీపీని వ్యతిరేకించేవారు. తమ ప్రత్యర్థులు ఎప్పుడు కూడా అలా చేసే వ్యూహాలు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన ముద్రగడ అరరామజోగ్యాలు ఏం చేశారు? పవన్ కళ్యాణ్కు అద్భుతమైన బలం ఉంది, 100 సీట్లు తీసుకోవాలి, 60 సీట్లు తీసుకోవాలి, 70 సీట్లు తీసుకోవాలి అని ఎందుకన్నారు? అట్లని పవన్ కళ్యాణ్ గొంతమ్మ కోరికలు కోరి అలయన్స్ నుంచి బయటకు వస్తే ఆయన కూడా ఎమ్మెల్యే గెలవకపోతే ఆనందపడదామనే కదా. సో అది ఎందుకంటే వాళ్ళ తర్వాత ఎక్కడ చేరాడు? వైసీపీలో చేరాడు కదా. భయ పవన్ కళ్యాణ్ ఓడిపోతే వైసీపీని కోరుకుంటాను కదా. నిజంగానే అలా కాక పవన్ కళ్యాణ్కి హెల్తీగా, పవన్ కళ్యాణ్ వెల్విషర్గా సలహా ఇచ్చుంటే వాళ్ళపై వైసీపీలో చేరారు కదా. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, న్యూట్రల్గా ఉంటారు. న్యూట్రల్గా ఉండి పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ సీట్లు తీసుకోవాల్సి ఉండి అంటే అది పవన్ కళ్యాణ్ మీద ఆశతోనో లేదా అంచనాతో చేసింది. లేదు, వైసీపీలో చేరబోయే ముందు పవన్ కళ్యాణ్ 60 సీట్లు అడగాలి అంటే దాని మీనింగ్ ఏంటి? సో అదే జరిగింది కదా. నేను అది ముద్రగడ వైసీపీలో చేరకముందు కూడా చెప్పాను, ఇదే మన డిస్కషన్లో చెప్పాను. కానీ తర్వాత జరిగింది కదా, రామజగ కొడుకుపోయి వైసీపీలో చేరాడు, ముద్రగడపోయి వైసీపీలో చేరాడు, ఇదంతా జరిగింది కదా. పద్మనాభరెడ్డిగా పేరు కూడా మార్చుకున్నాడు. ఈ పరిణామాలన్నీ జరిగాయి కదా. అందువల్ల ఎప్పుడైనా రాజకీయాల్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి అంశాలు తీసుకొస్తూ ఉంటారు. అందువల్ల హరీష్ రావు కేసీఆర్కు ట్రాప్ వేయడము, కేసీఆర్ ఆ ట్రాప్లో పడడం, కేసీఆర్కు ఎవరి ట్రాప్ అవసరం లేదు, ఆయన ట్రాప్ ఆయనే వేసుకుంటాడు అవసరం వస్తే. సో రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని మనం ఎన్నిసార్లు అనుకోలేదు.